అలా ఇలా కాదు ఒట్టేసి మరీ చెబుతున్నాయి ఏపీలో తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకము ఆపమని చెబుతున్నాయి నిన్న విజయనగరంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఇదే హామీ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు కర్నూల్ రోడ్ షోలో జనానికి ఇదే మొర పెట్టుకుంటున్నారు నన్ను నమ్మండి సంక్షేమ పథకం ఒక్కడ కూడా ఆపమని బాబు గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన మాటను మాట్లాడారు ఇంతకీ ఎందుకు ఇలా విపక్షాలు యూటర్న్ తీసుకుంది ఇప్పటిదాకా చూస్తే బాగా దుబారా చేస్తున్నారు డబ్బులను చిల్ల పెంకుల కంటే దారుణంగా వెదజలుతూ పంచుడు ప్రోగ్రాం చేస్తున్నారు అని వైసీపీని జగన్ ని తుప్పార పట్టిన ఆ గొంతుకలే ఇప్పుడు రివర్స్ రూట్ వేస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే అన్ని పథకాలు ఇస్తామని చెబుతున్నాయి మరి ఆ మాత్రం సౌభాగ్యానికి వైసీపీని గద్దె దించడం ఎందుకు విపక్షాలు అధికారంలోకి రావడం ఎందుకు జగన్నే కంటిన్యూ చేస్తే పోలా ఇది సింపుల్ లాజిక్ కదా పైగా ఏపీ అప్పుల్లో ఉందని చెబుతూ తాము కూడా అదే పని చేస్తామని చెప్పడం ద్వారా విపక్షాలు ఏ బాటలో నడుస్తున్నాయి అన్న డౌట్లైతే అందరికీ వస్తున్నాయి ఇక ఎవరైనా మాట మీద ఉండాలి విపక్షం తాము మూడున్నరేళ్లుగా చేస్తున్న ఆరోపణ మీద లేదా తాము నిజమని చెబుతున్న దాని మీద కట్టుబడకపోతే జనాలు ఏమనుకుంటారు అన్నది కూడా ఆలోచించాలి కదా ఇక్కడే విపక్షాల విశ్వాసం దెబ్బతింటుంది జగన్ రుణమాఫీ విషయంలో నాడు ఏం చెప్పారో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ కూడా అదే మాట మీద ఉన్నారు కదా తన వల్ల కాదు తను చేయలేనని ఆయన చెప్పరు కదా కోర్స్ అంతకంటే పెద్ద బాధ్యతనే నవరత్నాల రూపంలో తన భుజానికి ఎత్తుకున్నారు అది వేరే విషయం కానీ టీడీపీ చెప్పిన రుణమాఫీ ఆ పార్టీ అమలు చేయకపోయినా దాన్ని తాను చేస్తాను అని జగన్ ఎందుకు చెప్పలేదు రుణమాఫీ మీద మంచో చెడో ఒక డెసిషన్ పార్టీ పరంగా తీసుకున్నాం కాబట్టి కట్టుబడి ఉందామని జగన్ అలా చేశారో అనుకోవాలి అది విశ్వసనీయతను పెంచింది కూడా మరి అదే తీరున టీడీపీ అయినా జనసేన అయినా ఉండాలి కదా నిజంగా స్కీమ్ ఇస్తామంటే గ్రామీణ ఓటర్లు ఎంతవరకు నమ్ముతారో తెలియదు కానీ తటస్థులు మధ్యతరగతి వర్గీయులు విద్యావంతులు పట్టణ ఓటర్లు ఈ పార్టీలకు దూరంగా అవుతాయన్న డౌట్లు అయితే ఉన్నాయి కదా ఇక చంద్రబాబు మరో మాట చెబుతున్నారు తాము మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికే మూడు వేల రూపాయల దాకా ఫెన్షన్ చేసేవారమని మరి చంద్రబాబు అధికారంలో ఉండగా చివరి రెండేళ్ల మాత్రమే రెండు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా జగన్ పాదయాత్రలో రెండు వేల రూపాయలు ఫెంక్షన్ ఇస్తామని హామీ ఇచ్చాక చెప్పిన మాట అది దాని మీద జగన్ మళ్ళీ ఇచ్చిన హామీయే మూడు వేల ఫెంక్షన్ అది కూడా తాము ఐదేళ్లలోనూ అలానే పెంచుకుంటూ పోతామని ఆయన చెప్పారు ఇది కదా వాస్తవం ఇప్పటికీ రెండు వేల ఐదు వందల దాకా ఫంక్షన్ వస్తోంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అది కాస్త రెండు వేల ఏడు వందల యాభై అవుతుందని జగన్ చెప్పారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళకు ఆ మూడు వేలు ఆయన సీఎంగా ఉండగానే ఇస్తారు మరి దాన్ని ఏ ఐదు వేలకు తీసుకుపోతామని ఎన్నికల వేళకు బాబు చెప్తారా అలా చెబితే అప్పుడు అప్పులు పెరగవా ఏపీలో టీడీపీ ఏలుబడిలోనూ అప్పులు ఉన్నాయి విభజన నాటి నుంచి ఆదాయం అయితే అసలు లేదు బాబు చెబుతున్నట్లుగా ఏపీలో సంపద సృష్టి జరగాలన్న మరో పదిహేనేళ్లు పడుతుంది ఈలోగా ఇలా అనవసర పథకాలు తగ్గించుకుంటే అప్పులు తగ్గుతాయి అంతే తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం దుకుడు చేసి పథకాలు మేము మీకంటే ఎక్కువ ఇస్తామని ఒకరికి పోటీగా మరొకరు జనంలోకి వెళితే ఏపీ ఖచ్చితంగా అప్పుడు శ్రీలంక అవుతుంది ఏది ఏమైనా స్కీముల పేరిట పొలిటికల్ గేమ్స్ మాత్రం సాగుతున్నాయి ఏపీలో ఇక జగన్ పథకాలు అమలు చేస్తామని చెప్పడం ద్వారా విపక్షం వైసీపీకి జే అని ఆ పార్టీ వారు అనుకున్నారు ఇక తీర్పు చెప్పాల్సింది ఓటర్లే